శాసనమండలి ఎన్నికల్లో విజయం తమదేనని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు అక్టోబర్ ఒకటి నుంచి పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు అభివృద్ది సంక్షేమం పాలన సంస్కరణలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం కేసీఆర్ సర్కారుదేనన్న విషయం పట్టణభద్రుల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు రాష్ట్రంలో అంతా సంతోషంగా ఉన్నారని ప్రతిపక్షాలే దివాళా తీశాయని వ్యాఖ్యానించారు శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల్లో ఘన విజయం సాధించేలా పనిచేయాలని పార్టీ శ్రేణులకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జీలతో దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు అక్టోబర్ ఒకటి నుంచి పటభద్రుల ఓటర్లు నమోదు కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణించాలని స్పష్టం చేశారు అరవై లక్షల మంది తెరాస కార్యకర్తల్లో అర్హులైన వారంతా ఓటర్గా నమోదు చేసుకోవాలని కేటీఆర్ మార్గనిర్దేశం చేశారు అక్టోబర్ ఒకటిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులతో కలిసి ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు రాష్ట ఆవిర్భావం తర్వాత పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అన్ని ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించామన్న కేటీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఖచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు రాష్టంలో సంక్షేమం అభివృద్దికి సమ ప్రాధాన్యమిస్తూ ఎన్నడూ లేని విధంగా పాలన సంస్కరణలకు పెద్దపేట వేస్తున్నామని వివరించారు ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ప్రతిపక్ష పార్టీలే దివాళా తీశాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు ప్రతిపక్షాలకు ప్రజల్లోకి వెళ్లేందుకు ఎజెండా దొరకని పరిస్థితి నెలకొందన్నారు పట్టభద్రుల ఎన్నికల్లో కీలకమైన యువత విద్యార్థులకు తెరాస సర్కార్ చేసిన కార్యక్రమాలను వివరించాల్సిన అవసరం ఉందని శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వివిధ నియామక ప్రక్రియల ద్వారా సుమారు లక్షన్నర ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు అవసరమైతే మరిన్ని ఉద్యోగాలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తామని తెలిపారు ప్రైవేట్ రంగంలో సుమారు రెండు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని సుమారు పదిహేను లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత తెరాసు సర్కార్దేనని వివరించారు ప్రతి కుటుంబానికి అందుతున్న సంక్షేమ అభివృద్ధి ఫలాల్ని పట్టభద్రులు గుర్తించేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున నీటి పారదల సౌకర్యాలు కల్పించటం వల్ల సాగు పెరిగిందన్నారు అరవై ఏళ్లలో చుక్క నీరు అందని అనేక పల్లెలు ఇప్పుడు జలసిరులతో కళకళలాడుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు దశాబ్దాలుగా నల్గొండ జిల్లాను పీడించిన ఫ్లోరైడ్ రక్కసిని కేవలం ఆరేళ్లలో తరిమికొట్టిన ఘనత తెరాసకే దక్కిందన్నారు జిల్లాల పునర్విభజన కొత్త మండలాలు రెవెన్యూ డివిజన్లు పంచాయతీల ఏర్పాటుతో పాలన వికేంద్రీకరణకు యత్నించామని కేటీఆర్ వెల్లడించారు కొత్త రెవెన్యూ పురపాలక చట్టాలతో పాలనా ఫలాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు యాదాద్రి క్షేత్రాన్ని దేశం గర్వించే స్థాయిలో కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో పునర్నిర్మిస్తున్నారని వివరించారు వరంగల్ జిల్లాకు మెగా టెక్స్టైల్ పార్క్ వంటి పరిశ్రమలు తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నామని త్వరలో టీహబ్ టాస్క్ కార్యక్రమాలు ప్రారంభిస్తామని తెలిపారు ఖమ్మం జిల్లాలో వచ్చే నెలలో ఐటీ టవర్ ప్రారంభించే ప్రయత్నం చేస్తామన్నారు బుగ్గపాడుతో పాటు పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని కేటీఆర్ పార్టీ శ్రేణులకు తెలిపారు ఈ అంశాలన్నీ పటభద్రుల దృష్టికి తేవాలని మార్గనిర్దేశం చేశారు